ఢిల్లీ మోడీకి ఉపయోగపడుతుందా, నష్టపరుస్తుందా? గతంలో ఢిల్లీ ఎన్నికలు మోడీకి పెద్ద షాక్ ఇచ్చినాయి. అప్రతిహత విజయంతో కేంద్రంలో అధికారంలో చేపట్టినటువంటి మోడీకి ఫస్ట్ షాక్ ఇచ్చింది ఢిల్లీ. అక్కడ వాస్తవానికి ఆప్ కంటే ఎక్కువ సీట్లు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి, ఒకే ఒక్క సీటు క్లియర్ మెజార్టీకి తక్కువ ఉంది. అట్లాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి వస్తానని చెప్పినా అంగీకరించకుండా ఎన్నికలకి ఇదే వేడిలో వెళ్తే గనక ఢిల్లీ కూడా హస్తగతం చేసుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో అమిత్ షాను మోడీ కలిసి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఢిల్లీలో ఎన్నికలకు వెళ్ళడం, ఆ ఎన్నికల సందర్భంలో కిరణ్ బేడీని తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీ శ్రేణులన్నీ కాడి వదిలేయడంతో హర్షవర్ధన్ లాంటి నేతలందరూ సైలెంట్ అయిపోవడంతో తీవ్రమైనటువంటి ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా 4 స్థానాలు లోపు పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాంటి సిచ్యుయేషన్ నుండి ఈ రోజున ఆప్కు సంబంధించినటువంటి కొన్ని తప్పులు, అందులో ఏ రాజకీయంలో మార్పు కావాలంటూ అధికార దర్పాలు లేని రాజకీయం కావాలని చెప్పేటువంటి ఆప్ చివరికి ఈ నామినేటెడ్ పోస్టులని తమ వాళ్ళకి ఇప్పించుకునేటువంటి చర్యల్లో భాగంగా పార్లమెంటరీ కార్యదర్శులు అనేటువంటి హోదా, అది దాదాపుగా రాష్ట్ర మంత్రులతో ఈక్వల్గా ఉండేటువంటి కేబినెట్ మంత్రులతో ఈక్వల్గా ఉండే హోదా, వాళ్ళకి జీతాలు ఇవ్వలేదని చెప్తూనే దానికి రిలేటెడ్గా ఉండేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయన్నటువంటి అంశాన్ని పక్కదోవ పట్టించుకుని వ్యవహారం నడిపింది. దాన్ని తెర మీదకి తేవడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయితే దాన్ని దెబ్బతీయడంలో భారతీయ జనతా పార్టీ కూడా సక్సెస్ అయింది. మొత్తం మీద ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యేలు అనర్హులని ఎన్నికల సంఘం ఇవ్వడం, దాన్ని రెండో పక్కన రాష్ట్రపతి కూడా ఓకే చేయడంతో 20 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అనర్హులయ్యారు. మొత్తం రద్దు చేసేసి ఎన్నికలకు వెళ్ళాలని ఈ రోజున ఆప్ అనుకుంటుంది అన్నది ప్రధానమైనటువంటి వాదన. అదే నిజమైతే ప్రజలలోకి వెళ్ళిదిగో మమ్మల్ని తొక్కేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారని ఆప్ ముందుకెళ్తుంది. ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రజలకు ఆన్సర్ చేస్తుంది అనేది కీలకం. ఆప్కి సంబంధించినటువంటి సిద్ధాంతాల మీద ఇవాళ పెద్దగా ఎవరికి కూడా హోప్స్ లేవు, ఎందుకంటే ఆ తర్వాత ఎక్కడికక్కడ ఎదురుదెబ్బలు తింటూనే వచ్చింది. ఇవాళ ఆప్నేది గతంలోకి మళ్ళీ నీతులు చెప్పే నీతులు ఆచరించేటువంటి పార్టీగా ఎవరు చూడట్లేదు. ఇట్లాంటి సమయంలో ఆప్ గనక తక్కువ స్థానాలకి పరిమితం అయ్యిందంటే అది బీజేపీకి రానున్న రోజుల్లో పెద్ద శుభ సంకేతం అవుతుంది, 2019 ఎన్నికలకి ఒక పెద్ద ఎసెట్ అవుతుంది. అలా కాకుండా ఆప్ మళ్ళీ 60 స్థానాలు పైగా సంపాదించుకుంది, లేదంటే గనక ఫుల్ మెజార్టీ వచ్చింది అంటే అది బీజేపీకి రానున్న రోజుల్లో మరొక పెద్ద డేంజరస్ సిగ్నల్ అవుతుంది. బీజేపీ తనకి తానుగా పెట్టుకున్నటువంటి పరీక్షకి ఆప్ తీసుకొచ్చినటువంటి అతిపెద్ద సవాల్ ఇప్పుడు జాతీయ రాజకీయాల మీద కూడా కీలకమైనటువంటి ప్రభావం చూపెట్టబోతోంది.